తమలో ఉండాలి అని ముందు మనం గోల్ పెట్టుకో. ఈ వయసు వచ్చాక కూడా గోల్ పెట్టుకుంటే కుదరదు. అంటే ఇండైరెక్ట్గా ఆయన తిట్టాను. కొత్త అయినైతే నాకు పాత అయినైతే నాకు అనాది. మనం అనాదులు ఇవాళంటే దేహంతో కొత్తగా వస్తే నాకు కొత్త అయిపోతారు. మన అందరూ అనాదులు. ఆనాడు ఈనాడు ఏనాడైనా ఉండేవాళ్ళు. ఇంకేముంటున్నాయి ఆధ్యాత్మిక సంతులు ఉన్నప్పుడు బాహ్యం పని తేలిక అవుతుంది. మనస్సు పెట్టకుండా పనులు జరుగుతుంది. నాకు అన్ని పనులు జరగట్లేదు. అట్లా ఆధ్యాత్మికం లేనప్పుడు మనసు బరువులు ఎక్కువైపోతాను. అంటే నేనే చెప్తున్నాను నేనే చెప్తున్నాను అని నేనే నేనే అన్నది ఈ మేము నేనుతో ఎక్కువైపోతాం. అది అక్కడ పాయింట్. ఆధ్యాత్మిక సంతంతో ఉన్నాం అనుకోండి, ఏమనుకోవాలి మీరు? దేహం నేను కాదు, నాలో దేవుడు ఉన్నాడు. దేవుడు అన్నా, బ్రహ్మ అన్నా, ఆత్మ అన్నా, పరిపూర్ణ అన్నా, చైతన్య సాక్షిభూతి ఏదైనా సరే, ఆ దేవుళ్ళు ఏ దేవుడు ఏదైనా ఏదో నాలో ఉంది అని గ్రహించు అంతే. ఇంకా మీకు అదే కంటిన్యూ చేస్తాం. ప్రతీది బ్రహ్మాత్మన ఉంది. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అంటున్నాను. బ్రహ్మ అన్నా, ఆత్మ అన్నా ఏదైనా చూడండి, అనంతం లేదా ఖాళీ చూడండి, ఉన్నా నెత్తి మీద ఉందా చూడండి, ఖాళీ ఈ పక్కన ఉందా, ఈ పక్కన ఉంది, ఇటు ఉంది, ఇటు ఉంది, అంతటా ఉంది, కింద అంతా ఉంది, సర్వం వ్యాపించింది. ఈ అనంతుడే మనలోనే ఉంది, అందరిలో ఉన్నాడా లేదా. లేకపోతే మరి ఇలా ఇంద్రియాల ద్వారా ఈ పనులు చేయలేం కదా. ప్రాణం ఉంది కదా, అటు ద్వారా మరి జరుగుతూ అది ఉన్నంతసేపే కదా. మరి ఇది కరెక్టా కదా? మీ కళ్ళు మీరు చూసుకోగలుగుతున్నారా లేదా? చూడలేదు. అర్థం పెట్టి ఎవడో చూడాలి. మీ ఈపిని మీరు చూసుకోవాలి కదా.